नेल्लूर जिल्ला कोवूर पल अभिवृद्धि कार्यक्रम को एमएलए नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी श्रीकारं चुट्टारु। कार्यक्रम की मुख्य अतिथि नेल्लूर जिल्ला कलेक्टर चक्रधर बाबू हाजरयारु। अनंतरं कलेक्टर चक्रधर बाबू एंपी आदल प्रभाकर रेड्डी चेतुल मीदुगा पल अभिवृद्धि पनुलकु श्रीकारं चुट्टारु। తొలుత కోవూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు। అనంతరం వెటర్నరీ వైద్యశాలలో 60 లక్షల రూపాయల వ్యయంతో ల్యాబ్ను ప్రారంభించారు। అనంతరం కొమ్మలదెబ్బ గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు। వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో కోవూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు। అంతే కాక నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు। అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దసరా నాటికి పూర్తి స్థాయిలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అలాగే ఇళ్ళు కూడా పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి రూపకంగా ఈ భవనాలను రూపొందించేందుకు అధికారులు అన్ని వేళలా కృషించి పనిచేయాలన్నారు। బిల్డింగ్స్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని రానున్న దసరా నాటికి ప్రతి గ్రామంలోనూ సచివాలయం, ఆర్బీకే, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరియు బిఎంసియు, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా రూపుదిద్దాలని, ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనకు ఒక ప్రతీకలుగా గ్రామ స్థాయిలోనే ఒక మంచి పరిపాలన అందించే విధంగా ప్రజలందరికీ రైతులను మభ్యపెడుతూ ఈ కార్యక్రమాలు ఎందుకు అని చెప్పి నిన్న మాట్లాడాడు। ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో అసెంబ్లీ ముందు రైతులను గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించి కాల్పులు జరిపించినటువంటి వ్యక్తివి నువ్వు, ఇద్దరు ముగ్గురు చనిపోయినారు। అదేవిధంగా వ్యవసాయం దండగాని అన్నాడు, వైఎస్ఆర్ గారు ఉచిత విద్యుత్ ఇస్తామనంటే తీగల మీద బట్టలారేసుకునేదానిక అని మాట్లాడాడు। ఒకటే అడుగుతున్నా చంద్రబాబుని, నీ అంత చెత్త మనిషి, నీ అంత దరిద్రుడు ఎవరు లేరు ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎవరు లేరు। బ్రహ్మాండమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉంటే ఈరోజు రైతు దినోత్సవం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జరుపుకుంటుంటే నీ కడుపు అంటే ఏందని నేను అడుగుతూ ఉన్నాను। నువ్వేం చేసావు రైతులకి?